ఢిల్లీలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు ఒక్క పొరతో అతలాకుతలైపోయిన ఢిల్లీ వాసుల్ని భారీ వర్షాలు బెంబేరెత్తిస్తున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో 6 గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసమయ్యాయి. రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉండడంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఇంకొక 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీగా వర్షం పడుతోంది. చాలా ప్రాంతాల్లో కార్లు, బైక్లు నీట మునిగాయి. ఎస్, ఢిల్లీలో రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూసాం. మునిర్కా, సర్కా విహార్తో పాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుండే వాన పడుతోంది. కొన్ని రోజులుగా ఎండవేడి, ఉష్ణగాలులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా భారీగా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. పలుచోట్ల రెస్క్యూ సిబ్బందిని రంగంలో దింపారు. ఢిల్లీలో అర్ధరాత్రి నుండి కూడా కుంభవృష్టిగా వాన కురుస్తూ ఉంది. రోడ్లన్నీ కూడా నదుల్ని తలపిస్తున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడ చూసినా సరే వరద నీరుతో ఆ ప్రాంతమంతా కూడా పూర్తిగా జలమయమైంది. పలుచోట్ల వాహనాలకు రాకపోకలు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల వాహనాలు నీట మునిగాయి. చెట్లు కూడా నీట మునిగాయి. పలుచోట్ల బయటకైతే ప్రజలు రాలేనటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. ఎవరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు కూడా హెచ్చరించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రూఫ్ కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు చేపట్టమని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామంటూ ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి. ఎస్ కృప, ఢిల్లీకి ఋతుపవనాలు రాకముందే ఢిల్లీ ప్రజలు వర్షపు కష్టాలను ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు ఎండ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఢిల్లీ ప్రజానీకం వర్షం రావడంతో కొంత ఉపశమనం ఫీల్ అయ్యారు. కానీ ఆ వర్షం తీవ్రత పెరగడం, అలాగే ఆ భారీ వర్షం అర్ధరాత్రి నుంచి కురుస్తుండడంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. ఎండ ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు చేరిపోయిన పరిస్థితి. ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అండర్ పాస్ బ్రిడ్జ్ల కింద అయితే ముఖ్యంగా ఒక ట్రక్ మేర ట్రక్స్ అన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. మూల్చందులో కానీ, అలాగే మింటో రోడ్లో ట్రక్స్, అలాగే వాహనాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. సో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తుగా ముఖ్యంగా మాన్సూన్కు సంబంధించిన కార్యాచరణ ఢిల్లీ సిపిడబ్ల్యూడి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సిబ్బంది ఇప్పుడిప్పుడే ముఖ్యంగా మాన్సూన్కి సన్నద్ధం అవుతున్నారు. ఈ జూన్ చివరి నాటికి మాన్సూన్ రీచ్ అవుతుంది, ఋతుపవనాలు రీచ్ అవుతాయి, వర్షాలు వస్తాయని చెప్పి భావించారు. కానీ అంతకు మునిపే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలులు, అలాగే ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీ NCR, హర్యానా, అలాగే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఈరోజు కూడా భారీ వర్షంతో ముఖ్యంగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉంది. నోయిడా, NCR రీజియన్ మొత్తం కూడా ప్రస్తుతం ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ ITO అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ కానీ, అలాగే మూల్చంద్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జ్ కానీ, ఎయిర్పోర్ట్కు వెళ్లే దారులు కానీ పూర్తిగా జలదిగ్మంధంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూఫ్ కూలి, 6 గాయాలయ్యాయి. ముఖ్యంగా
టెర్మినల్ 1 లోపలికి వెళ్లే మార్గం లో ఈ ఉదయం 5 గంటల సమయంలో ఈ వర్షం దాటికి పైకప్పు కూలిపోవడంతో ముఖ్యంగా దాని కింద ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే అందులో ఉన్న ముఖ్యంగా పార్కింగ్ లాట్స్లో వెయిట్ చేస్తున్న వారు, ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చే వెహికల్స్ అక్కడ ఆగుతాయి. సో ఆ పైకప్పు కూలిపోవడంతో కొంతమందికి గాయాలయ్యాయి, 6 గురికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే మరి కాసేపట్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఘటనాస్థలిని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించబోతున్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, అలాగే తక్షణం ముఖ్యంగా అక్కడ ఉన్న పూర్తిగా T1 టెర్మినల్ని మూసివేసిన పరిస్థితి, విమాన రాకపోకలకి ప్రస్తుతం అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉంది, ఇండిగో ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసిన పరిస్థితి, ఎవరైతే ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వస్తున్నారో వారి ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకుని రావాలని చెప్పి GMR ఎయిర్పోర్ట్ అలాగే విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ ఢిల్లీ వర్షంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఈ రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు సిబ్బంది కూడా రంగంలోకి దిగారు, ఎక్కడికక్కడ నీటిని తొలగిస్తున్నారు. T1 టెర్మినల్ 1లో కూడా ముఖ్యంగా నీరు వర్షపు నీరు చేరడంతో వాటిని కూడా సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మరో ముఖ్యంగా 2 గంటల పాటు కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుందని చెప్పి IMD వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ వర్షపు నీటిని తొలగించే కార్యక్రమాలు అనేది అయితే కొనసాగుతున్నాయి. గోపి, ఢిల్లీ వాసులు ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారో మనం చూస్తున్నాం. నీటి చుక్కలేక వాళ్ళంతా కూడా అల్లాడిపోయారు. నీటి ఎద్దడితో తీవ్రమైన సంక్షోభాన్ని మనం చూసాం. ఇప్పుడు భారీ వర్షాలు, మరి లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఎస్, లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా నీరు చేరిపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. యమునాలో పూర్తిగా నీరు అనేది ఎండిపోయిన పరిస్థితి ఉంది. సో యమున వరద ప్రభావం లేకపోయినప్పటికీ కూడా నాలాల్లో నీరు అనేవి, ముఖ్యంగా డ్రైనేజ్ బ్లాకేజ్ వల్ల నాలాల్లోకి రోడ్లపై ఉన్న నీరంతా కూడా వెళ్లకుండా లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లడంతో అక్కడ ఉన్న ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మాన్సూన్ ఇంకా రాలేదు, వాతావరణ శాఖ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఋతుపవనాలు ముఖ్యంగా ఈ నెలాఖరికల్లా వస్తాయని చెప్పారు. 2-3 రోజులు సమయం పడుతుందని చెప్పి కూడా నిన్న కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అధికారికంగా అయితే ఋతుపవనాల ప్రభావం కాదు, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వర్షానికి కారణం ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా, పశ్చిమ వైపు నుంచి వీస్తున్న గాలులు, అల్పపీడన ప్రభావం కారణంగా ఈ వర్షాలు అనేవి ప్రస్తుతం కురుస్తున్నాయి. సో ఒకేసారి భారీ వర్షం కురుస్తుండడంతో ముఖ్యంగా గడిచిన 6 గంటల్లోనే సుమారు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం అనేది ఢిల్లీలో కురవడం జరిగింది. సో ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురవడంతో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ క్లియర్గా లేకపోవడం, ముఖ్యంగా ఎండాకాలం కావడం, ఇటీవల వర్షాలు లేకపోవడం, అలాగే డ్రైనేజ్లో కూడా ముఖ్యంగా నీటిని వృధా చేయొద్దు, పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. గడిచిన 4 రోజులుగా కూడా ముఖ్యంగా నీరు వృధా చేస్తే కనుక జరిమానాలు విధించే చర్యలను కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 2000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. సో ప్రస్తుతం ఒకేసారి వర్షం కురవడంతో ఈ డ్రైన్ వ్యవస్థ మొత్తం కూడా మూసుకుపోవడం, రోడ్లపై కూర్చిన వర్షపు నీరు అనేవి డ్రైనేజ్లోకి వెళ్లకుండా రోడ్లపైనే నిలిచిపోవడంతో ఈ నీరంతా కూడా లోతట్టు ప్రాంతాల వైపుకు వెళ్లడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా యమునా పరిహారక ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం ఎటువంటి వరద ఇబ్బంది లేదు, కేవలం రోడ్లపై ఉన్న నిలిచిన నీరు ఎక్కడికి వెళ్ళలేక డ్రైనేజ్ సిస్టమ్ మూసుకుపోవడంతో ప్రస్తుతం రోడ్లపైన ఈ సిచ్యువేషన్ అనేది నెలకొంది. సో ప్రస్తుతం NDMC మున్సిపల్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఈ నీటిని, వాటర్ లాగింగ్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నానికల్లా పూర్తిగా రవాణా వ్యవస్థని క్లియర్ చేసే దిశగా, ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ చాలా చోట్ల నోయిడాలో, అలాగే సెంట్రల్ ఢిల్లీ వైపుకు వచ్చే, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నోయిడా నుంచి ఇటు సెంట్రల్ ఢిల్లీకి వస్తుంటారు, అలాగే రైల్వే స్టేషన్స్, అలాగే ఎయిర్పోర్ట్స్కి వెళ్లే రూట్లలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్స్ అయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడంలో, అలాగే ఈ రోడ్లపై నిలిచిన నీటిని యంత్రాల ద్వారా తోడి డ్రైనేజ్లోకి పంపించే పనిలో అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం ఉన్నారు. సో మధ్యాహ్నం వరకల్లా కూడా క్లియర్ రోడ్స్ని చూస్తారని మాత్రం ముఖ్యంగా అధికారులు చెప్తున్నారు. గోపి, ప్రజలకు ఏమైనా అధికారులు హెచ్చరికలు జారీ చేశారా? స్కూల్కి వెళ్లే పిల్లలకి ఏమైనా సెలవులు లాంటివి, ఎలాగో వీకెండ్ రాబోతుంది కాబట్టి అక్కడ పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్, ప్రస్తుతం ఢిల్లీలో ఇంకా వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. జూలై 1 నుంచి ఇక్కడ స్కూల్స్ ప్రారంభమవుతాయి. ఎండవేడి తీవ్రత దృష్ట్యా జూన్ మొత్తం కూడా ఇక్కడ సెలవులే కొనసాగుతాయి. సో పాఠశాలలకి ఎలాగూ సెలవులే ఉన్నాయి, అలాగే కేవలం ఉద్యోగాలకి, అలాగే బయటకు వెళ్లే వారు మాత్రమే, ప్రయాణికులు మాత్రమే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో IMD కూడా తీవ్ర హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. 2 గంటల ముందు ముఖ్యంగా భారీ వర్ష సూచన ఉందని చెప్పి హెచ్చరించడం జరిగింది. సో ప్రస్తుతం వర్షం అనేది కొంత ఎడతెరిపిన ఇవ్వడం జరిగింది. సో రానున్న సమయంలో ముఖ్యంగా మరో 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. సో ఇది మాన్సూన్
వర్షాలు కాదు, కేవలం వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కారణంగా వచ్చిన వర్షం, ఇంకా ఋతుపవనాలు రావడానికి 2 రోజుల సమయం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, క్లియర్గా లేకపోవడం, అలాగే గడిచిన కొద్ది రోజులుగా నీటి ఎద్దడి ఎదుర్కొండడంతో పూర్తిగా డ్రైనేజ్ మొత్తం కూడా బ్లాకేజ్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అందుకే రోడ్లపైన ఈ నీరంతా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలలో లోతుకి ముఖ్యంగా నీళ్లలో మునిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం NDMC సిబ్బంది అయితే నీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. రైట్.